నిన్న వైసీపీ నాయకులు వాళ్ళ ప్లీనరీ జరుగుతుంటే వారికి ఎవరు వెళ్ళినా వారి మీద చిన్నపాటి విమర్శ చేసినా వాళ్ళందరికీ ఎందుకు కౌరవులుగా కనిపిస్తారంట. వాళ్ళకి అసలు కౌరవులు అనేవాళ్ళు ఎవరంటే అది చెప్తా ఉంటే అలాగే కౌరవులు ఏంటంటే కౌరవులు ఎప్పుడు రాజ్యాధికారం కోల్పోలేదు. కౌరవులు రాజ్యాధికారం ఉండి పాండవులకు రాజ్యాధికారం లేకుండా చేశారు. సో రాజ్యాధికారంలో ఉన్నవాళ్ళు రాజ్యాధికారంలో లేని వాళ్ళని చూసి వీళ్ళు కౌరవులు మమ్మల్ని చంపేస్తారు, మమ్మల్ని చూడండి అన్యాయం చేస్తారు. ఒక 151 మంది ఎమ్మెల్యేలు, 1 లక్ష కోట్ల ఆస్తి చాలా సొంత చిన్నాయన్ని చంపేసిన కత్తి కొడి కత్తి పొడిపించుకుని ఇలాంటి సంఘటనలు ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు దౌర్జన్యాలు చేసి వాళ్ళు దాడులు చేసి వాళ్ళు బాధపడతాం చూడండి, మమ్మల్ని ఎలా కొట్టేస్తాం చూడండి, మేము ఎంత మంచోళ్ళు, ఎవరు నమ్ముతాడు ఈ కథలన్నీ? ఇదేదో పైగా అసలు వీళ్ళు ఎట్లా స్టార్ట్ చేశారంటే వీళ్ళు రాజ్యాధికారంలో కౌరవులు ఎప్పుడు రాజ్యాధికారంలోనే ఉన్నారు. ఒకవేళ మే వాళ్ళు తిట్టే వాళ్ళందరూ ఇప్పుడు నాతో సహా నేను రాజ్యాధికారంలో ఉంటే అప్పుడు నువ్వు నన్ను కౌరవులోనే ఏదో కొంచెం ఆలోచిస్తున్నప్పుడు ఇంకోలా అయితే మాట్లాడతాను. కానీ అసలు రాజ్యమే లేని కాడికి నన్ను అసెంబ్లీలో అడుగు పెట్టని కాడికి ఇంకా నన్ను కౌరవులు జాయిన్ చేసి ఎట్లాగా? సినిమా నాది అలా చూడలేదు అమ్మ రాజీనామా అది ఏ సినిమా పేరండి? శారద గారు యాక్ట్ చేశారు కదా. సో ముఖ్యమంత్రి ఇది నిన్న వాళ్ళు ప్లీనరీలో వాళ్ళు కూర్చొని మాట్లాడుతుంది ఏంటంటే ఇలా చేస్తూ ఉన్నారు, వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అలాగే ఇంకొక నచ్చని ఒక తప్పైన అంశం ఏంటంటే అమలాపురం పేరు అంబేద్కర్ గారి పేరు పెడితే ఆనందించేది మొదటి జనసేన. మనస్ఫూర్తి ఎందుకు చెప్తున్నానంటే అంబేద్కర్ గారికి కూర్చోబెట్టి ముఖ్యంగా అంబేద్కర్ గారు కానీ పొట్టి శ్రీరాములు గారు కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ మహాత్మా గాంధీజీ కానీ వీళ్ళెవరు ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు కాదు. వీళ్ళు సమస్త భరత జాతికి చెందిన వ్యక్తులు. వీళ్ళు అది అర్థం చేసుకోవాలి. అలాంటిది అంబేద్కర్ గారి పేరు పెడితే జనసేన ఎందుకు దానికి ఒప్పుకోదనుకుంటున్నారు? నేను అడుగుతుంది మొదటి నుంచి కూడా, ఈ రోజుకి మీరు చూడండి కోనసీమలో వాళ్ళ సొంత మంత్రి విశ్వరూప్ గారి ఇండ్లని తగలబెట్టేస్తే ఈ రోజుకి ఆ ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా దాన్ని ఖండించలే, ఒక్కసారి కూడా వెళ్ళి చూడలే. స్వయాన ఉన్నత పోలీస్ శాఖ అధికారి కూడా చాలా రోజుల తర్వాత వెళ్ళారు. మొట్టమొదటి 24 గంటల లోపే రెస్పాండ్ అయింది జనసేన. ఎందుకంటే మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి చాలా బలంగా నిలబడ్డాం. ఒకవైపు అంబేద్కర్ సంబంధించిన విదేశ విద్యా పథకాలను రద్దు చేస్తూ దాదాపు 27 దళితులకి సంబంధించిన 27 పథకాలని రద్దు చేసి అక్కడ కోనసీమకి అంబేద్కర్ గారి పేరు పెడితే సరిపోద్దా? అది అంబేద్కర్ గారి పేరు పెట్టండి, కానీ ఈ పథకాలను కూడా కంటిన్యూ చేయండి. ఇదే మేము కోరుకునేది, ఇది మేము ప్రశ్నిస్తుంటే, ఇది మేము అడుగుతుంటే ఆ వ్యక్తులకు నచ్చట్లా మమ్మల్ని కౌరవులుగా పోలుస్తున్నారు. రాజ్యాధికారం లేని వాళ్ళు మీరు కౌరవులకు ఎలా పోలుస్తారు? దాడులు చేస్తుంది ఎవరు? మీరా? మేమా? సో వీటికి ఎక్కడో చోట చరమాంకం పలకాలి. మేము ఈ రోజున ఎంత గెలుస్తామో ఎంత మాకు తెలియదు, కానీ నమ్మింది ఒక్కటే, చాలా బలమైన పోరాటం చేస్తాం జనసేన, చాలా బలమైన పోరాటం చేస్తాం. సంపూర్ణంగా దహించుకుపోవడానికి వచ్చాను నేను. అది గెలిపిస్తుందా నాకు లేదు, నాకు నిజంగా నాకు తెలియదు. ఈ రోజున నాకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి రాజకీయవేత్త గుర్తుంచుకోవాలి ఈ మాట. తెలంగాణ నాయకులు ప్రతి ఒక్కరూ ఆంధ్రోడు దోచుకున్నాడు, ఆంధ్రోళ్ళు దోపిడీదారులు, మాట్లాడి 15 1.5 దశాబ్దం తిట్లు తిన్నారు ఆంధ్ర ప్రజలు. వాడి తప్పు లేదు దీంట్లో. ఈ రోజున మళ్ళీ మర్చిటాకి ఎందుకు విసి నిజంగా తెలంగాణ నాయకులను గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక తెలంగాణ భావన ఉంది ఆంధ్ర నాయకులకి, ఆంధ్ర భావన కూడా లేదు. వీళ్ళ కుల భావన లేదు వీళ్ళకి. కులం కులం తప్ప వర్గం, నిజంగా
కులం ఈరోజు నేను అడుగుతున్నాను, కనీసం కుల భావన పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. కుల భావన కూడా చచ్చిపోయింది ఈ మధ్యన. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరు అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులను చూడండి. కాపులకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు, ఎస్సీ వర్గాలకు చెందిన వ్యక్తులు ఉంటారు, అందరూ కలిపి వారు కనీసం వారి కులాలకు చేసుకుని నేను ఆనందపడతాను. కనీసం వాళ్ళ కులాలు కూడా చేసుకోవట్లా, ఆయన బాగుంటే చాలు, మా ముఖ్యమంత్రిగా నవ్వితే చాలు, మాకు అదే కడుపు నిండిపోతుందని చెప్పి వాళ్ళ సొంత కులాలను కూడా తిట్టుకునే స్థాయికి వెళ్ళిపోయారు ఈరోజు. అలాగే కాపు, ముఖ్యంగా కాపు రిజర్వేషన్లకు సంబంధించి, కాపు రిజర్వేషన్లకు సంబంధించి, కాపు నిధులకు సంబంధించి ఈరోజున వాళ్ళ కాపు కార్పొరేషన్ సంబంధించి ఏ పనులు చేయలేదు. కాపు విదేశ విద్యా పథకాన్ని ఆప్ చేసేసారు. సో ఒకటి రెండు కాదు, అనేకంగా పేర్చుకుంటూ వెళ్ళిపోయారు ఇల్లు రోజున. సో వచ్చే భవిష్యత్తులో మేము కోరుకుంటుంది కూడా చాలా బలంగా, నిజంగా వైసీపీ తాలూకు దాష్టీకాన్ని తట్టుకోవడానికి జనసేనకి చాలా గుండె బలం ఉంది. అలాగే ఇది ఒక్కరోజుతోటి వైసీపీ, నిన్న ప్లీనరీలో కూడా చూశాను, జనసేనని అడుగుపెట్టనే అసెంబ్లీలో అంటే మీరు దిగొచ్చారంట, మిమ్మల్ని అడుగుపెట్టనివ్వకుండా ఉంటాను. అలాగా ఇది మీరు ఒక అది ఆ తరం వేరమ్మా, అది మీరు మాట్లాడే తరం వేరు, ఇది జనసేన తరం వేరు, అది మర్చిపోకండి. ఏ రోజైనా సరే మేము చాలా బలంగా పోరాటం చేస్తాం. ఈ పోరాటం వెనక ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే నాకు ప్రధానం, జనసేనకి ప్రధానం. ఇంతమంది యువత ఉన్నారు, ఇంతమంది దివ్యాంగులు ఉన్నారు, ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు, చాలా పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వీళ్ళందరికీ పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే తప్ప ఎవరి జీవితాల్లో మార్పు రాదు. అందుకని ఆ పొలిటికల్ స్టెబిలిటీ ఇవ్వడానికి ఈ రోజున ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపొద్దున ఇంకో ప్రభుత్వాలు, భవిష్యత్తు అంతకుముందు ఇంకో ప్రభుత్వాలు ఉండొచ్చు, రేపొద్దున జనసేన ఉండొచ్చు, కానీ ఎవరైనా సరే, ఎవరు వచ్చినా సరే, ఇంక్లూడింగ్ జనసేనతో సహా ప్రజలే ప్రభువులు. ఇంకోటి ఏంటంటే రాష్ట్రంలో కులభావం చచ్చిపోయిందంట. ఇదేంటి మామూలుగా, అసలు ఎవరన్నా బాధపడతాడు ఈ కులాల కుమ్ములాట్లేంటి, అసలు ఈ కులపోకట్లేంటి, అసలు కులతత్వం లేదని చచ్చిపోయింది, కులతత్వం లేకుండా చచ్చిపోయిందని బాధపడిపోతున్నాడు, కన్నీరు మున్నీరు అవుతున్నాడు మన ప్రవచనకారుడికి. కానీ ఎవరిని ఏమంటారు, ఏంటండి అసలు ఈ అసహ్యంగా కులాలు ఏంటి, మతాలు ఏంటి అని మాట్లాడాలి కదా ఎవరైనా రాజకీయ నాయకుడు. అసలు కులభావం చచ్చిపోయిందని బాధపడిపోతున్నాడు, ఈయన గుండెలు బాదుకుంటున్నాడు. ఓకే, అసలు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీరు నిజంగా రాజకీయ పార్టీ పెట్టుంటే, లేదా మనకు రెండు ఛానల్స్ మనకు కూడా బాగా ఫుల్గా, మాకు ఒకటే ఉంది, తెలుగుదేశానికి ఒక 4-5 ఛానల్స్ ఉన్నాయి, మీకు రెండు ఛానల్స్ కొడుతున్నాయి కదా, ఒక్కసారి అనలే అరే బాబు లైబ్రరీలో నా డబ్బాలన్నీ బయట తీయించేసి ఒకసారి అవన్నీ ముందేసుకుని ఒకసారి మీ ఇంట్లో సీడీ పెట్టుకు చూడండి ఒకసారి, అసలు మీరు ప్రయాణం మొదలెట్టిన కానించి ఇప్పుడు దాకా మీకు అర్థమైపోతే అప్పుడు అడగండి, మీ మీద మీకు అర్థమైపోతే అప్పుడు అడగండి నన్ను. ఒక్కసారి అవన్నీ ఒకసారి వేసుకుని స్టేట్మెంట్ తర్వాత స్టేట్మెంటు, స్టేట్మెంట్ తర్వాత స్టేట్మెంటు, 2014 నుంచి ఇప్పుడు దాకా ఒకసారి చూడండి మీరు. నేను తప్పైపోయింది నేను ఒప్పుకుంటా, మీరికైనా మీ మీద మీకు అసహ్యం కలగపోతే. ఇంకా ఓసరం వెళ్ళి ఒకటో రంగే రెండు రంగులో మార్చుద్ది. ఆయన ఎవరు జూనియర్ ఎన్టీఆర్ గారు తీసుకున్నాడు ఓసరం వెళ్ళి, అసలు మీకు పెట్టుకోవాలి ఆ సినిమా టైటిల్ బాగా ఉంటుంది. అమ్మ రాజీనామా సినిమానే ఈ ఓసరం వెళ్ళి మీకు కరెక్ట్గా బాగుంటుంది. ఓసరం వెళ్ళి మీకు తీసుకుంటే పోద్ది, ఓసరం వెళ్ళి 2 అని మీరు తీసుకోండి. ఓసరం వెళ్ళి కూడా చిన్నదే, రెండు రంగులే మారుతుంది అది. ఒక్కసారి ఒక రెండు ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళకి లైబ్రరీకి ఫోన్ చేయాలి, వాళ్ళకి టీవీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ లైబ్రరీ నుంచి మొత్తం మీ స్టేట్మెంట్లను ఒకసారి తెచ్చుకోండి. ఊరికే మచ్చుకు నా దగ్గర 1-2 చూపిస్తాను, అన్నీ లేవు కానీ ఎవరో పాత్రికేయ మిత్రుడు పంపించాడు. ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ఉంటాయా అంటే అన్నీ లేవండి, ఆయన రోజు కూడా చెప్తాడుగా అన్నీ ఎక్కడ దాచుకుంటాం, ఏది నిలకడ కాదు కదా, నిలకడదైతే పోనీ కరెక్ట్గా మాట్లాడాడని తీసుకుంటాం, రోజు కూడా నేను ఎక్కడ దాస్తానండి అని చెప్పి ఆయన చెప్పిచ్చాడు. నేను వచ్చాను అందుకనే నాకు ఒక కులాన్ని నమ్ముకొని రాజకీయం చేయడానికి రావాలి.
ఏమన్నాడు అందుకేదం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతే తెలంగాణ నాకు ముద్ద దిగలేదు 11 రోజులు అయిందని చెప్పాడు. ఎన్ని రోజులు అండి 11 రోజులనా? 11 రోజులు ముద్ద ముట్టలేదు నేనని చెప్పారు. అది ప్రాంతీయతత్వం కాదేంటి? ఏం చెప్పారు? మామూలుగా తుని సంఘటన జరగంగానే, తునిలో కాపు ఉద్యమం జరగంగానే ఆ రోజు ఆ ఉద్యమ జరిగే దాంట్లో జరిగినటువంటి సంఘటనలు రాగానే వెంటనే మీరు బెంగళూరులో షూటింగ్లో నుంచి బయటకు వచ్చేసి ఏం మాట్లాడారు? అసలు కాపులకు రిజర్వేషన్ ఏంటి? అసలు రిజర్వేషన్ అడగటం ఏంటి కాపులు? అసలు నేను ఎప్పుడో చెప్పాను అంబేద్కర్ గారు చెప్పినటువంటి రిజర్వేషన్ వ్యవస్థను ఆపేయాలి, అసలు కులరహిత సమాజం రావాలని చెప్పని నేను కోరుకుంటానని చెప్పి మాట్లాడారు మీరే. ఇంకా మళ్ళీ ఇంకోటి మీరు మాట్లాడే దాంట్లో ఇంకోటి ఏం చెప్తారు మీరు? ముస్లింలను కేవలం ఓట్ బ్యాంక్ గా చూసి ముస్లింలకి వారిని మతం పేరు మీద చెప్పి వారికి అభివృద్ధి లేకుండా అలా పెట్టే వ్యక్తిత్వం నేను భారతీయ జనతా పార్టీ లాగా చేయను. నేను నా తల్లిదండ్రుల దగ్గర నేర్చుకుంది మానవత్వం. నేను స్వామి వివేకానంద స్ఫూర్తితో పెరిగిన వాళ్ళకు మనుషులందరూ ఒకటే, అందరికీ సమాన న్యాయం చేయగలను. నయా వివేకానందుడిన ఈ నయా వివేకానందుడు చూసాం ఈ గెటప్. భారతీయ జనతా పార్టీ లాగా ముస్లింని అభివృద్ధి లేకుండా అణగార్చేట్ చేయడంట. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? సార్ ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్ గారు? మంచి మంచి ప్రవచనాలు చెప్తున్నారు, ఎక్కడున్నారు మీరు? బీజేపీ సంకలం ఉన్నారు. ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కింద మనందరం పనిచేయాలని చెప్పని మీరు చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ రాష్ట్రాన్ని కులాలు కుంపడి చేస్తుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీరే చెప్పారు. ఎన్ని ప్రవచనాలు ఒకటే ఆరా అసలు. అయ్యి అంటే ఈయనకి రాజకీయం కావాలి, ఆ రాజకీయం చంద్రబాబుకి ఉపయోగపడే రాజకీయం అవ్వాలి, అప్పుడు మాత్రం కులాలు కావాలి, కాపులు కావాలి. ఆ రోజు తుని సంఘటన జరిగినప్పుడు అది కాపులేంటి, కులానికి కాపు కులానికి రిజర్వేషన్ ఏంటి, మీరు అడగటం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు? ఎంత పచ్చిగా దగాగా మాట్లాడుతున్నాడు, మోసం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు? చంద్రబాబు నాయుడులాగా నేను మోసం చేయలేను, రిజర్వేషన్ ఇవ్వటం అనేది నా చేతిలోది కాదది. ఆర్థికంగా అంటే విద్యాపరంగా, ఎందుకంటే కాపులు ఎక్కువ మంది పేదరికంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి చదువుకుంటా కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు, లేదా చిన్న చిన్న వ్యాపారంలో ఉన్నారు కాబట్టి తోపుడు బండ్లను ఆర్థికంగా నలిగిపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టాకి సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయల చొప్పున 5 సంవత్సరాలకి 10,000 కోట్ల రూపాయలని కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారికి నేను అందజేస్తాను, ఆర్థికంగా ప్రభుత్వం నుంచి అండగా నిలబడతాము అని చెప్పి చెప్పారు. ఏం తప్ప అని కాపులకు అండగా ఉండని చెప్పాడు. రిజర్వేషన్ చంద్రబాబులాగా నేను ద్రోహిని కాలేను, చంద్రబాబు నాయుడులాగా కాపు ద్రోహిని కాలేను, నేను వాస్తవం చెప్తున్నాను, నా చేతిలో ఉన్నది ఇది నేను చేస్తానని చెప్పని ఆ రోజు చెప్తే మీరేం మాట్లాడుతున్నారు? ఆ రోజు ఏం మాట్లాడారు? మొన్న ఏం మాట్లాడారు? ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? మీకన్నిటికంటే ముందు నేను మనిషిని,
మరి వాళ్ళెవరు? మనిషివి కాదా? ఇంత పచ్చి దగాగా పూటక మాటగా ఓసరవల్లి కూడా సిగ్గుపడేలాగా అసత్యాలకి మారుపేరైనటువంటి చంద్రబాబు కూడా సిగ్గుపడేలాగా మీరు తయారవటం సాటివాడిగా నేను కూడా బాధపడతానని విచారిస్తున్నాను.